సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఒక రకంగా సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని భవిష్యత్తులో చెప్పుకుంటారేమో, ఇంకా చెప్పుకుంటా పోతారేమో అన్నట్టుగానే ఉన్నాయి మీ ప్రభుత్వం విడుదల చేస్తున్న పథకాలు. అయితే ముందు పథకం గురించి ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత సాధ్యాసాధ్యాల మీద మాట్లాడదాం. అసలు ఏంటి అగ్రవర్ణ పేదలకు, పేదల మహిళలకు ప్రధానంగా 45 నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలకు ఈ పథకం ఏంటి, ఆ పథకం డీటెయిల్స్ ఏంటి, ఎవరు అర్హులు, ఎవరిని అనర్హులుగా గుర్తిస్తారు? సార్, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి కూడా ఏదైతే వైఎస్ఆర్ నేస్తం అనే సార్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ నేస్తం అని చెప్పి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి పథకాన్ని కూడా ఆల్రెడీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత కాపులకు సంబంధించి కాపు నేస్తం ఏదైతే కాపుల్లో కూడా 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల్లో ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి పథకం. దాంట్లో గైడ్ లైన్స్ లో మీకు ఇప్పుడు దీంట్లో ఏదైతే 18,550 రూపాయలు చొప్పున 75,000 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో. కాపులకు సంబంధించి కూడా 15,000 చొప్పున 15,000 × 5 సంవత్సరాలు 75,000 ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఓసీలకు సంబంధించి, అంటే ఓసీల్లో ఉన్నటువంటి కమ్మ, కాపు, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ ఏదైతే ఈ కులాలు ఉన్నాయో ఓసీలకు సంబంధించి, దాంట్లో వెనకబడిన వాళ్ళకి, అంటే వెనకబడినటువంటి ఓసీ కులాలలో, అంటే మనం ఓసీలను ఎక్కువ అగ్రవర్ణాలుగా భావిస్తూ ఉంటాం, కానీ ఏంటంటే అక్కడ అగ్రవర్ణాలు అని అనకూడదు, యాక్చువల్ ఓసీలకు సంబంధించి అనుకోండి. ఓసీలకు సంబంధించి వెనకబడిన వాళ్ళు ఎవరైతే రిజర్వేషన్ లేదు, అంటే మళ్ళీ దాంట్లో కాపులకు కూడా రిజర్వేషన్ లేదు, అయితే కాపులకు సపరేట్ గా కాబట్టి ఇక్కడ రెడ్డి, కమ్మ, వైశ్య, బ్రాహ్మణ ఏదైతే క్షత్రియ ఇవన్నీ కమ్యూనిటీలు ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఇది కూడా ఇప్పుడు 3 సంవత్సరాలు, అప్పుడే ఆల్రెడీ మేము 2 సంవత్సరాలు ఆల్రెడీ వచ్చింది కదా, 15,000 రూపాయలు చెప్పుడు 3 సంవత్సరాలు 3 15,000 అంటే 45,000 రూపాయలు వాళ్ళకి చేయూతను ఇచ్చేటటువంటి కార్యక్రమం. దీంట్లో యాజ్ ఇట్ ఈస్ గా మనం రేషన్ కార్డు దారులు ఏదైతే వైట్ రేషన్ కార్డు ఉండాలి, దానికి మనం ఏదైతే ఇప్పుడు రేషన్ కార్డుకి సంబంధించి ఏదైతే స్కీములు ఇంప్లిమెంట్ అవుతున్నాయి రేషన్ ఇచ్చే వాళ్ళకి, ఆల్మోస్ట్ వాళ్ళకి సంబంధించి లింక్ అప్ అనుకోండి. ఆల్మోస్ట్ మీకు వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరూ అర్హులు కింద వస్తారు, ఎందుకంటే దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వాళ్ళు. వైట్ రేషన్ కార్డుకి ఎలిజిబిలిటీ ఏ క్రైటీరియా ఉందో ఈ చేయూత పథకం కింద బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎలా ఇస్తా ఉన్నారో కాపులకు సంబంధించి కూడా సేమ్ యాజ్ ఇట్ గా వాళ్ళకి చేయూతని ఇచ్చేటటువంటి కార్యక్రమం. అంటే ఇప్పుడు మీరు చూస్తా ఉంటే ఈ దేశంలో ఎవరో కూడా ఓసీలకు సంబంధించి చేయూతనిచ్చేటటువంటి కార్యక్రమం, లేదంటే ఆదుకునేటటువంటి కార్యక్రమం, సంక్షేమ పథకాలకి పెద్దపీట వేసేటటువంటి కార్యక్రమం ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓసీల్లో ఉన్నటువంటి పేదలను కూడా గుర్తించేటటువంటి కార్యక్రమం, వాళ్ళకు కూడా మనం అండగా ఉండాలి. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లోనే కాదు, ఓసీల్లో ఉన్నటువంటి కాపుల్లో కూడా ఆల్రెడీ వెనకబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కాపు నేస్తం ఎలా పెట్టారో, ఏదైతే ఇంకా ఓసీల్లో ఉన్నటువంటి మిగిలిన కమ్యూనిటీల్లో, అది కమ్మ కావచ్చు, లేదంటే రెడ్డి కావచ్చు, క్షత్రియ కావచ్చు, బ్రాహ్మణ కావచ్చు, వైశ్య కావచ్చు, ఇవన్నీ కమ్యూనిటీలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా, అంటే వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించవు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఏదో ఒక విధంగా చేయూతనివ్వాలి, వాళ్ళకు కూడా ఆర్థికంగా ప్రోత్సాహకాన్ని ఇచ్చి ఆ మహిళల చేతికి కానీ ఆ అమౌంట్ ని అందజేసి వాళ్ళకి కానీ మనం తోడ్పాటు చేస్తే వాళ్ళు ఏదో ఒకటి చిన్న చిన్నవి పెట్టుకొని గెట్న అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది, కొనుగోలు శక్తి వాళ్ళకి పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా నిజంగా కూడా ఎప్రిషియేట్ చేయాలి సార్. ఎందుకంటే ప్రభుత్వాలు ఈరోజు ఏదో మనం ఎలక్షన్స్ కోసం హామీలు ఇచ్చేసాం వదిలేసాం, దాని తర్వాత 5 ఏళ్ల తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు అని కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా కమిట్మెంట్ తో పనిచేస్తా ఉన్నారు. అంటే మనం ఇచ్చిన మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టోని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎంత త్వరితగతిన ఇవ్వాలి, ఓ ఇవి కాకుండా మనం ఇంకేం చేయగలిగితే మనం ఇంకా ప్రజలకి మంచి చేయగలుగుతాం, మనకున్నటువంటి టైంలో మనం ఎంత మంచి చేసామనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు కాబట్టి నిజంగా కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమనే కాదు సార్, సో దేశం ప్రపంచం కూడా కుదేలైపోయింది. సంవత్సరం పాటు మీకు తెలుసు భయంకరమైన కరోనా వైరస్ ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో, ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైనటువంటి. అయితే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి? ఆ కండిషన్స్ అనేది ఇప్పుడు నిన్న కేబినెట్ లో దీన్ని అప్రూవల్ పొందారు, అది మోస్ట్ ప్రాబబ్లీ ఇవాళ రేపటి లో దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తారు. అది సచివాలయ వ్యవస్థకి అనుసంధానంగా ఉండేటటువంటి వాలంటీర్ ద్వారా సచివాలయ వ్యవస్థకైనా వీళ్ళు అప్లై చేసుకోవాల్సింది. ఏ పథకం అయినా సరే సార్, ఏ పథకం అయినా సరే
అర్హులను గుర్తించేటటువంటి కార్యక్రమం గ్రామ సచివాలయంలో జరిగింది. గ్రామ సచివాలయంలో మళ్ళీ మీకు అక్కడ ఏదైతే నోటీస్ బోర్డులో కూడా పెడతారో గ్రామ సభల్లో కూడా మళ్ళీ ఇది కరెక్టా వీళ్ళు నిజంగా అర్హులా కాదా అని కూడా తెలుస్తారు. తేల్చి ఎక్కడా కూడా అనర్హులు అనే వాళ్ళకి ఒక్కరికి కూడా పథకం వెళ్ళడానికి వీల్లేదు. బట్ అర్హులకు కూడా ఒక్కరికి కూడా మిస్ కాకూడదు పథకం. అయితే ఇక్కడ ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు, ఈ మహిళల్లో చాలా మంది పింఛన్లు తీసుకున్న మహిళలు కూడా ఉంటారు, అంటే వితంతు కోటా కానీ ఒంటరి మహిళలు కానీ ఆల్రెడీ మీ ప్రభుత్వం ఇస్తుంది, దానికి దీనికి సంబంధం లేదా లేదంటే అది తీసుకుంటున్న వాళ్ళు ఏమన్నా దీనికి ఎలిజిబిలిటీ కాదు అనే రూల్ ఏమన్నా తెర మీదకి వస్తుందా? అంటే ఇప్పుడు పింఛన్లు అన్నప్పుడు మనకు 60 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకి మనం పింఛన్లు ఏదైతే ఇస్తా ఉన్నాం, వృద్ధాప్య పింఛన్లు దానికి సంబంధించి పింఛన్ ఉందనుకోండి, 60 సంవత్సరాలు కదా, అది ఇంకా గైడ్ లైన్స్ పూర్తిగా తెలియదు శేఖర్ గారు, ఎందుకంటే ఇప్పుడు నిన్నే కాబట్టి కేబినెట్ లో అనౌన్స్ చేసింది, దానికి సంబంధించిన పూర్తి గైడ్ లైన్స్ ఇంకా రాలే. ఎంతమంది దీనికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది? ఎందుకంటే ఇచ్చిన 18,500 ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి అక్కడ ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో అవే ఇక్కడ కూడా అప్లై అవుతాయా? అది ఎందుకంటే ప్రజలకు క్లారిటీ 100% దానికి సంబంధించి 100% ఏదైతే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు అక్కడ ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేస్తాం దాంట్లో ఇప్పుడు బీసీలో కూడా మీకు తెలియదే ఉంది, బీసీలో కూడా బాగా ఉన్నవాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు, ఉన్న వాళ్ళకి పథకం వెళ్ళదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలో కూడా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ పథకం వెళ్ళదు. ఏదైతే ఇప్పుడు ఆ కుటుంబంలో ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఉంటారు, ఆ కమ్యూనిటీలో ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అట్లానే కాపుల్లో కూడా హై రేంజ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, రెడ్డిస్ లో కూడా హై రేంజ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కమలో కూడా హై రేంజ్ లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పథకం వర్తించదు. ఏదైతే గైడ్ లైన్స్ చేయొత్త గైడ్ లైన్స్ ఏదైతే ఇచ్చున్నామో దాన్ని ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వైఎస్ఆర్ చేయొత్త ఎలా అయితే ఇచ్చామో దీంట్లో కూడా కాపునేస్తాం ఏదైతే ఇస్తా ఉన్నామో ఆ పథకం ప్రకారం దానికి దాంట్లో ఏం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో సేమ్ దీనికి కూడా అదే వర్తించింది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు ఎవరు గుర్తించలే ఇటువంటిది, అంటే ఓసీలలో కూడా మనం ఈ విధంగా చేయాలని గుర్తించలే. ఓసీల్లో మనకు పింఛన్లు వస్తా ఉన్నాయి, ఓసీ కమ్యూనిటీలో కూడా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రభుత్వం పింఛన్ ఇస్తా ఉంది, కానీ ఇంకా వాళ్ళకి ఆర్థికంగా చేయొత్తనివ్వాలి, 60 సంవత్సరాల బిలో ఉండి 45 సంవత్సరాల నుంచి బయటపడిన వాళ్ళకి వాళ్ళకి ఎటు బయటికి వెళ్ళి పనులు చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి కూడా చేయొత్త అందించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయం. కాకపోతే ఆర్థికంగా అయితే చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు సార్ జగన్ గారికి.